హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్తన్. సో నిన్న రొటీన్లో ఎక్కువ గార్డెనింగ్ వర్కే చేసుకున్నాను. సో అదే ఈ వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మార్నింగ్ బిజీ రొటీన్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి దోశ వేస్తున్నాను. ఇవి సజ్జలతో వేశాను. నిన్నేమో ఇడ్లీ వేశాను ఇదే బ్యాటర్తో. ఈరోజేమో దోశ వేస్తున్నాను. అదే ఫస్ట్ పల్చకి వేశాను, అందుకే కొంచెం విరిగిపోయినట్లుంది. కానీ తర్వాత అవన్నీ బాగానే వచ్చాయి. సో బ్రేక్ఫాస్ట్ కింద ఇక్కడే తిని వెళ్తున్నారు. దోశ వేశాను, ఇక బాక్స్కేమో చపాతీ చేస్తున్నాను. అన్విత ఒక 1 వీక్ నుంచి దోశ తినాలనిపిస్తుందంట. అందులోనూ మసాలా దోశ కావాలని అడుగుతూ ఉంది. యాక్చువల్గా బయటకు వెళ్ళి తినాలి అంటుంది. సో నేనే ఇంట్లో వేస్తానులే అని చెప్పేసి ఈరోజు అలా ప్లాన్ చేశాను. అందులోనూ ఈ చపాతీని గీతుకి బ్రేక్ఫాస్ట్ కింద, అన్వితకి లంచ్ కింద పెడుతున్నాను. మా గీతూకి ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. సో హాఫ్ డేకే వచ్చేస్తాడు కాబట్టి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒకటి పెట్టించేస్తున్నాను. అదే వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకోండి. సో అన్వితకు కూడా రైస్ పెట్టిస్తాను. ఇంకెలాగూ చపాతీ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా అన్వితకు కూడా లంచ్ కిందకి చపాతీయే పెట్టేస్తున్నా. మామూలుగా మసాలా దోశ అంటే ఆలూతో ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, కానీ ఇక్కడ నేను పాలక్తో చేశాను. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇదే కర్రీ చపాతీలో కూడా బాగుంటుంది. ఉల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని సన్నగా చాప్ చేసుకున్న పాలకూరని దానిలో వేసేసుకొని కొద్దిసేపు మగ్గించుకొని ఉప్పు కారం వేసుకోవాలి. అలానే ఒక 2 పొటాటోస్ని బాయిల్ చేసి స్మాష్ చేసి దానిలో కలిపేస్తున్నాను. ఇంకా లాస్ట్కి వచ్చిన తర్వాత కొత్తిమీర, గరం మసాలా, ధనియా పౌడర్, ఉప్పు కారం వేసుకొని ఇక టేస్ట్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయంటే ఇంకా దించేసుకోవడమే. కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నార్మల్గానే ఈజీ ప్రాసెస్ వెతుక్కుంటాను నేను కర్రీస్ చేయడంలో. అన్ని ఆకుకూరల కన్నా కూడా పాలక్, మెంతాకు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. ఇక బచ్చల కూర, చుక్క కూర, తోటకూర అవన్నీ మా గార్డెన్లోనే దొరుకుతాయి. సో ప్రత్యేకంగా అయితే అవి తీసుకురాను. అంతకుముందు పాలకూర కూడా మా చెట్లకు వచ్చేది, కానీ ఇప్పుడు నేను ఆ విత్తనాలు వేయలేదన్నమాట. సో వేయాలనుకుంటున్నాను, అలానే పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. వన్స్ ఒక్కసారి వేసామంటే 2-3 పొదలు ఉన్నాయనుకోండి, ఒక రోజుకి సరిపోతుంది. వీక్లీ వన్స్ అలా కట్ చేసుకోవచ్చు. ఇంకా బచ్చల కూర, చుక్క కూర బాగా దొరుకుతుంది పైన టెర్రస్ మీద. అందులోనూ బచ్చల కూర ఎక్కువ తింటే మోకాలు నొప్పులు రావని చెప్తారు. పిల్లలు వెళ్ళిన తర్వాత మా కిచెన్ ఇలా ఉంది, క్లమ్జీ కిచెన్. మార్నింగే లంచ్ బాక్స్ టైంలోనే వీడియోస్ షూట్ చేశాను కదా, అందుకని ట్రైపాడ్ అక్కడే ఉంచేశాను. యాజ్ ఈజ్గా ఎలా ఉంటుందో అలానే ఉంచేసా. సో ఇప్పుడు ఇవి సర్దుకోవాలి. దీనికన్నా ముందు ఫస్ట్ నాకు క్లాస్ టైం అయింది యోగా సెషన్కి, దానికి వెళ్ళొచ్చిన తర్వాత సర్దుకుంటా. మామూలుగా అయితే క్లాస్కి వెళ్ళకముందే మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకొని క్లాస్ అటెండ్ అవుతూ ఉంటాను. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసి అలా రెడీగా పెట్టేసుకుంటానమాట. కానీ ఈరోజు అలా కాదు. సో అన్విత కూడా ఉంది కాబట్టి హడావిడి అయిపోయింది. సో తను కొంచెం లేట్గా వెళ్తుంది. తను పంపించిన తర్వాత ఈలోపు నాకు క్లాస్ టైం అయింది. సో అందుకని ఫస్ట్ క్లాస్ అటెండ్ అయిన తర్వాత ఇది క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. సో సింక్లో గిన్నెలు చూస్తే అమ్మో అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇలా ఇన్ని ఉంచాను నేను, ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉంటా. సో ఇక్కడ బాటిల్లో చూపిస్తున్నాను కదా, ఇది వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తే తీసుకొచ్చి కొమ్మల్ని ఇలా బాటిల్లో పెట్టేశాను. ఎప్పుడు నీట్గా ఉన్న కిచెనే చూపిస్తూ ఉంటాను కదా, కొంచెం చేంజ్, అందుకని ఇలా చూపిస్తూ ఉన్నాను. ఎవరిదైనా వంట చేసేటప్పుడు ఇలానే ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ టెర్రస్ మీదకి వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. 8:30 to 9:30 బ్యాచ్ అటెండ్ అయ్యాను నేను. సో యాక్చువల్గా ఆ వీడియో ఎందుకు పెట్టలేదంటే నేను వర్కౌట్ చేసేటప్పుడు వీడియో డైలీ పెడుతున్నాను కదా, ఈరోజు నా ఫోన్లో అటెండ్ అవ్వాల్సి వచ్చింది. నార్మల్గా అయితే నేను ట్యాబ్లో అటెండ్ అవుతాను క్లాస్ని. నా ఫోన్ని ట్రైపాడ్కి పెట్టి వీడియో షూట్ చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు మార్నింగ్ నేను క్లాస్కి వెళ్ళే టైంకి చూశాను, ట్యాబ్లో ఛార్జింగ్ లేదు, ప్లస్ మా వాడు లాక్ చేసుకొని పెట్టుకున్నాడు పర్సనల్గా. ఎందుకంటే వాళ్ళ అక్క ఓపెన్ చేస్తుందంట, వాళ్ళ అక్కకి ఫోన్ ఉంది, తను లాక్ పెట్టుకుంటుంది. సో నా ఫోను, నా ట్యాబు, నా ఇష్టం అని చెప్పేసి వాడు లాక్ పెట్టేసుకున్నాడు. తీరా నేను ఓపెన్ చేద్దామని చూస్తే అది ఓపెన్ అవ్వలేదు. ఇక అందుకని ఇంకా నా ఫోన్లోనే లాగిన్ అయిపోయి నేను సెషన్ అటెండ్ అయ్యాను. ఇది ఇంకా పైకి వచ్చిన తర్వాత టెర్రస్ మీదకి. సో చెట్టుకి ఇలా మల్బరీస్ పండిపోయి కింద పడిపోతూ ఉన్నాయి. సో వాటిని అయితే కట్ చేస్తున్నాను. సరే ఈసారి మల్బరీస్తో స్మూతీ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో నిన్న కూడా దొరికితే అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కొంచెం కొంచెమే దొరుకుతాయి కదా, ఎక్కువ కూడా దొరకట్లేదు, ఒక గుప్పెడు దొరుకుతాయి. సో ఇంకా చేసినప్పుడు ఇంకా ఇద్దరికి ఇవ్వాలి కదా, పిల్లలిద్దరికి అని చెప్పేసి కొంచెం ఎక్కువైన తర్వాత చేసిద్దాంలేని ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను. అలా చెట్టుకుంచినా కూడా అవి ఉండవన్నమాట, రాలిపోతూ ఉంటాయి.
సో ఇక్కడేమో చెట్టుకి కాకరకాయలు దొరికాయి చూసారా. మొన్ననే 1 వీక్ బ్యాకే కట్ చేశాను, మళ్ళీ వచ్చేసాయి. పిల్లల్ని ఎంత చక్కగా అయితే చిన్నప్పటి నుంచి మంచి ఫుడ్ పెట్టాలి అని ఆరాటపడుతూ ఉంటామో, అలానే నా మొక్కలకు కూడా సేమ్ పిల్లల్ని అయితే ఎలా ట్రీట్ చేస్తానో అలానే ట్రీట్ చేస్తాను. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, బాటిల్లో మిల్క్ పోసి అలానే పెట్టేశాను. ఇది పెట్టి కూడా 2-3 మంత్స్ అవుతుంది. సో ఇంకలా మా గార్డెన్లో తీసుకొచ్చి పెట్టేశాను, గుర్తొచ్చినప్పుడల్లా తీసి వాటర్లో డైల్యూట్ చేసిస్తూ ఉంటా. యాక్చువల్గా అన్ని రోజులున్నా సరే అవి అస్సలు స్మెల్ రావు. ఎలా అంటే మీగడ స్మెల్ వస్తుంది కదా, అలానే వస్తుంది. సో వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చామంటే మొక్కలు బాగుంటాయన్నమాట. సో ఇక్కడ ఒక 2-3 టైమ్స్ అనుకుంటా చంద్రకళ గారు కామెంట్ చేశారు, వాటర్ లిల్లీస్ని ఎలా పెంచాలి అని అడుగుతూ ఉన్నారు కదా. సో వాళ్ళ కోసం అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్గా కింద ఫస్ట్ బేస్ వచ్చేసి ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, నేనైతే అలా కొలిసి వేయలేదు, సుమారుగా వేశాను అనుకోండి. సో 50% ఇసుక, 30% మట్టి, 20% కోకోపీట్ వర్మీ కంపోస్ట్ యాడ్ చేశాను. ఈ మట్టిని మనం ఒక 3-4 డేస్ నీళ్ళలో నానపెట్టుకోవాలి ఫస్ట్ అయితే. సో అవి బాగా నానిపోతుంది కదా, తర్వాత మీరు సీడ్లింగ్ చేశానన్నారు కదా వాటర్ లిల్లీస్వి, వాటిని దానిలో పెట్టేసేయండి, ఇంకా సరిపోతుంది. ఎప్పుడు వాటర్ ఉండాలి, ప్లస్ ఎండ కూడా ఉండాలి. ఎండ ఎక్కువగా ఉంటేనే ఆ ఫ్లవర్స్ అనేవి ఎప్పుడూ వస్తుంటాయి. ఇక ఆ మొక్క బలంగా రావడానికి అప్పుడప్పుడు నేను ఆవు పెడుకుంటుంది కదా, చిన్నది కట్ చేసి లోపల పెట్టేస్తూ ఉంటాను, సరిపోతుంది. ఇంకెప్పుడు మొగ్గలు పూలు వస్తూనే ఉంటాయి. అయితే ఇలా గ్రీన్గా ఉన్న వాటర్ని తీసేస్తూ ఉంటాను. యాక్చువల్గా అలా పాచి పట్టిన వాటర్లోనే ఎక్కువగా లోటస్లు కానీ ఇలా వాటర్ లిల్లీస్ కానీ ఉంటాయి. చూడటానికి బాగదు కదా అని చెప్పేసి ఇంకా నేను వాటిని తీసేసి వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి అలా వాటర్ తీసేసి అక్కడ ఉన్న మొక్కలకే వేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని అయితే వేస్తూ ఉంటాను. తర్వాత అవి ఆటోమేటిక్గా నెక్స్ట్ డేకి నీట్గా వచ్చేస్తాయి. ఆ మట్టి పైకి తేలుతుంది కదా, మురిగ్గా అనిపిస్తున్నాయి కదా, ఆ నీళ్ళన్నీ ఆ మురికంతా అడుగుకి వెళ్ళిపోయి నార్మల్గా వాటర్ అయితే పైకి కనిపిస్తుంది 2-3 రోజులకి. సో చంద్రకళ గారు, మీ డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, క్లియర్ చేస్తాను. నాకు తెలిసుంటే అది తప్పనిసరిగా క్లియర్ చేస్తాను. ఇందాక టెర్రస్ మీదకి రాగానే కనిపించిన కాకరకాయలు ఒక 2 కనిపిస్తే కోసాను. సో మళ్ళీ వాటరింగ్ చేసిన తర్వాత చూస్తే మళ్ళీ ఇంకా కనిపిస్తున్నాయి దొంగ కాకరకాయలు, లోపలే ఉండిపోతుంటాయి కదా. ఇక నెక్స్ట్ ఇక్కడ చూపించేది వచ్చేసి చైనీస్ మనీ ప్లాంట్ అంటారు. సో చైనీస్ వాళ్ళు లక్కీ ప్లాంట్గా చూస్తారనమాట ఈ ప్లాంట్ని, మనం మనీ ప్లాంట్ని ఎలా అయితే చూస్తామో అలా. అయితే ఇది గడ్డి జాతికి చెందింది. సో చిన్న మొక్క పెట్టాను, టబ్లో వాటర్ పోసి లోపల నీళ్లు కొంచెమే మట్టి ఉంది, దాని లోపల నీళ్లు పోసాను, ఇంకంతే. ఆ టబ్ అంతా అల్లుకుపోయి ఉన్నాయి. ఇంతకీ మీకు తెలుసా తెలుగులో దాన్ని ఏమంటారో, తెలిస్తే కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇన్స్టాలో ఈ మధ్య చూస్తున్నాను వాటిని కుకింగ్లో కూడా యూస్ చేస్తారంట, హెల్త్కి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని విన్నాను. మీకు తెలిసుంటే తప్పకుండా షేర్ చేయండి. సో ఇక్కడేమో మా చెట్టుకి చూడండి, మందరాలు బాగా పూస్తున్నాయి. సో నేను కొంచెం కొంచెం ఈ మధ్య ఫోకస్ చేస్తున్నాను మొక్కల మీద. సో కొంచెం ఫోకస్ చేస్తేనే ఇలా పూస్తున్నాయి, ఎక్కువ ఫోకస్ చేశానంటే ఇంకా ఆకులు కనిపించకుండా ఇలా పూలైతే వచ్చేస్తూ ఉంటాయి. సో వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ ప్లాంట్ అన్నమాట. సో నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ తెచ్చిన ప్లాంట్, సో ఇదొకటి, అందులో ఇదొకటి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుంది. సో ఎప్పుడైనా కేర్ చేయకుండా అంటే జస్ట్ వాటరింగ్ ఒక్కటే ఇచ్చేసామనుకోండి, అప్పుడు ఓన్లీ ఆకులు మాత్రమే ఉంటాయి. దానికి ఏమైనా పోషకాలు అంటే కిచెన్ కంపోస్ట్ కానీ ఇలా అందిస్తూ ఉన్నాను ఈ మధ్య. సో చూడండి ఎన్ని పూలు వచ్చాయో. ఈరోజు మా గార్డెన్లో పూసిన పూలతో హాల్లో డెకరేషన్ చేస్తూ ఉన్నాను ఒక 1 వీక్ నుంచి, డిఫరెంట్ డిఫరెంట్గా, రోజు ఒకలాగే కాకుండా. సో కలర్ఫుల్గా ఉంటుంది, శంఖు పూలు ఇలా రెడ్ కలరు పింక్ కలర్ మందారాలు కోసి డెకరేషన్ చేస్తూ ఉంటాను హాల్లో, బాగుంటుంది. సో అయితే నిన్న కొయ్యలేదు ఈ చెట్టుకి, నిన్నటి పూలు ఉన్నాయి కదా అవి తీసేసామనుకో సగం బలం చెట్టుకు వచ్చేస్తుంది, అలానే ఉంచామంటే కొంచెం బలం లాగేస్తుంది అన్న ఫీలింగ్. అందుకని ఇలా తీసేసి చెట్టు మొదల్లో వేస్తూ ఉంటాను కంపోస్టింగ్ కోసం. నేను యూస్ చేసే సూపర్ మిక్స్ కూడా అయిపోయిందనమాట, అన్నీ లేవు, కొన్ని కొన్ని ఖాళీ అయిపోయాయి. వాటిని అమెజాన్లో ఆర్డర్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ వీడియో చేసి పోస్ట్ చేస్తాను, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ గార్లిక్ వైన్కి ఫ్లవరింగ్ వచ్చేసింది, ఎంత చక్కగా ఉందంటే చూస్తుంటే ఇంకక్కడే కింద కూర్చోసినేసి ఇంకా నేను వీడియోస్ అయితే తీస్తూ ఉండిపోయాను. నేను తీసిన ప్రతి వీడియో ఎడిట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా అలానే పెట్టేశాను అనమాట. సో ఎందుకంటే అంత బాగుంది, యాక్చువల్గా వీడియోలో 80% బాగుంది,
100% నా కళ్ళతో చూడండి ఎంత చక్కగా ఉందో అసలు. సో ఇంకా ఇలా చిన్న కుండీలో పెట్టాను కదా, తీసుకెళ్ళి ఇంకా ఇంటి ముందు పెట్టేసుకుంటాను. ఇలా చెట్టుకున్న పూల్ని ఒక 1 వీక్ వరకు ఉంటాయన్నమాట గార్లిక్ వైన్. యాక్చువల్గా దాని నుంచి మంచి స్మెల్ కూడా వస్తుంది, మెడికేటెడ్ స్మెల్. మీరు సెటాపిల్ ట్రై చేశారా, మాయిశ్చరైజర్స్? సో ఎగ్జాక్ట్గా అదే స్మెల్ వస్తుంది. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి చెట్లు, అయితే అవి పూలు పూసినప్పుడే తెలుస్తుంది ఇదే మొక్క నా దగ్గర ఉంది కదా, గార్లిక్ వైన్ కదా అనేసి. సో ఎప్పుడో రేర్గా పూలైతే చూస్తూ ఉంటాను రోడ్ సైడ్ వాటికి, కానీ నా దగ్గరకు వచ్చిన తర్వాత every 3 months ఒకసారి పూస్తుంది. ఇక్కడ ప్రోటీన్ పౌడర్కి వచ్చిన బాటిల్ని హాఫ్ కట్ చేసేసి మనీ ప్లాంట్ పెట్టాను. యాక్చువల్గా ఈ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి నా దగ్గర లేదు, యాక్చువల్గా దాన్ని ఎక్కడో తీసుకొచ్చాను అబ్బా గుర్తులేదు. దాన్ని తీసుకొచ్చి చాలా రోజులు నీళ్ళల్లో పెట్టేశాను, చాలా రోజులు హాల్లో పెట్టాను. అయితే ఇంకా దీన్ని ఎందుకు స్ప్రెడ్ చేయకూడదని చెప్పేసి తీసుకొచ్చి ఇంకా బాటిల్ కట్ చేసి అలా పెట్టేశాను. ఇక్కడ చూడండి చక్కగా కనిపిస్తుంది కదా వాటర్ లిలీస్. ఇంకా దానిలో ఫిష్ ఫుడ్ వచ్చినప్పుడల్లా వేస్తూ ఉంటాను పైకి. ఇంకా అందులోనూ మొన్న కట్ చేశాను ఇక్కడ బోగన్విల్లియా ప్లాంట్ని. సో కొత్త చిగురులు వచ్చేసి చెట్టు అయితే ఎంత హెల్దీగా కనిపిస్తుందో. అన్నిటికన్నా ఇక్కడ రెడ్ కలర్ మందారం చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో వాటిని కూడా కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, అందులో చెప్పాను రేపు అన్విత బర్త్డే అని చెప్పేసి. అంటే నేను అది మండే షూట్ చేసిన వీడియోని ట్యూస్డే పోస్ట్ చేశాను కదా, అయితే నేను ట్యూస్డే మార్నింగ్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేశాను. బై మిస్టేక్ రేపు అన్నాను, అంటే నిన్న అనుకొని అందరూ విష్ చేస్తూ ఉన్నారు, అన్విత్కి బర్త్డే విషెస్ చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ముందుగా చెప్పారని నేను అన్విత్కి కన్వే చేశాను. మామూలుగా అయితే ఏ రోజు ఆ రోజే వీడియో అన్నీ ఎడిట్ చేసేసి నైట్ పడుకునే టైంకి వాయిస్ ఓవర్ కంప్లీట్ చేసుకొని మార్నింగ్కి పెట్టేస్తాను. సో ఈ మధ్య బాగా లేట్ అవుతుంది అందుకని ఇంకా మార్నింగ్ ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకునేసరికి ఆఫ్టర్నూన్ 2 అలా అవుతుందన్నమాట, ఇంకా 2:30 అట్లా పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఈరోజు కూడా సేమ్ అదే ప్రాసెస్ అలానే జరిగింది. సో యాక్చువల్లీ బర్త్డే వచ్చేసి ఈరోజు అంటే September 25th, కానీ ఈ వీడియో క్లిప్స్ అన్నీ కూడా నిన్న తీసినవి. సో మార్నింగ్ లేవగానే నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను, సో అన్విత్కి విష్ చేస్తున్నట్లు. చాలామంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. తన మీద చూపిస్తున్న ఎఫెక్షన్ నాకు బాగా నచ్చింది. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.